విజ్ఞాన కేంద్రం మరియు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు సంఘాల ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల వెంకటాపురంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వెంకటాపురం వెంకటాద్రి నగర్ ప్రజలందరూ అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్జీ ఫార్మసీ వలన వెంకటాపురం వెంకటాద్రి నగర్ ప్రజలు చాలా నష్టపోయామని వాపోతున్నారు. మా ఆరోగ్యం పట్ల కంపెనీ వాళ్ళకి గాని ప్రభుత్వంకి గాని ఎటువంటి బాధ్యత లేకుండా ఉంటున్నారని అన్నారు. डाक्टर जानकिराम गार ऊपर की संबंधी व्याधु एवर दाक्टर जानकिराम दी अलगे चर्म व्याधु संबंधी डाक्टर पी रामाराव गार दी अलगे शुगर व्याधु संबंधी शुगर व्याधु संबंधी डाक्टर जगदीश गार दी शुगर గత 2 సంవత్సరాల కింద జరిగిన ఎల్జీ పాలిమర్స్ స్టెరిన్ గ్యాస్ లీకేజ్ ప్రమాద ప్రాంతాలైన వెంకటాపురం అలాగే వెంకటాద్రి గార్డెన్ ప్రాంతంలో అల్లూరి విజ్ఞాన కేంద్రం అలాగే ఎల్జీ పాలిమర్స్ బాధిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్ కి మొత్తం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి తమ ఆరోగ్యాలను పరీక్షలు చేయించుకుంటున్నారు. అలాగే మెతగ ఎంటద్రి గార్డెన్ గాని వెంకటాపురం ప్రాంతంలో కూడా ఈ గ్యాస్ లీకేజ్ ప్రాంతాలలో ప్రజలందరూ అనారోగ్యాలు పాలయ్యి ఏదో రూపంలో ప్రజలందరినీ కూడా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీనికి అల్లూరు విజ్ఞాన కేంద్రం తరపున అలాగే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ సంఘం తరపున ఈ ప్రత్యేకమైన వెంకటాపురం గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే బాధిత గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామమైన వెంకటాపురం కానీ అలాగే వెంకటాద్రి గార్డెన్, నందమూరి నగర్, ఎస్సీబీసీ కాలనీ, కంపరపల్లి ప్రాంతాల్లో వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి. అలాగే ఏదైతే బాధిత గ్రామాలకి నష్టపరిహారం ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా వెంటనే డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా హెల్త్ ఏదైతే ప్రభుత్వం తరపు ఎటువంటి హామీ లేదు, అలాగే కంపెనీ నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. కానీ ఇక్కడ స్వచ్ఛందంగా అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రజలు ఆరోగ్యాలని కాపాడుకోవాలని చెప్పేసి ప్రజలు ఆరోగ్యాలను పరీక్షలు చేస్తున్న విజ్ఞాన కేంద్రం ప్రత్యేకంగా ఈ వెంకటాపురం గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎల్జీ పాలిమర్స్ టైరిన్ గ్యాస్ లీక్ అయ్యి రేపు మే 7వ తేదీకి 2 సంవత్సరాలు కావస్తున్నది. గ్యాస్ లీకేజీ సందర్భంగా అదే రోజు 12 మంది చనిపోయారు. ఆ తర్వాత మరో ముగ్గురు చనిపోయారు. ఆ రోజు చనిపోయిన వారికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు. ఇంకా మరో ముగ్గురికి నష్టపరిహారం ఇవ్వలేదు. అలాగే వెంటిలేటర్ల మీద చికిత్స పొందినటువంటి వారికి 10 లక్షలు ఇస్తామని అన్నారు. కానీ ఈ గ్రామంలో వెంటిలేటర్ల మీద చికిత్స పొందినటువంటి వారు ఎవ్వరికీ కూడా 10 లక్షల రూపాయల పరిహారం వెంకటాపురానికి మాత్రం రాలేదు. కంపెనీకి అతి సమీపంలో వెంకటాపురం గ్రామం ఉంది. వెంకటాపురం గ్రామానికి ఏదో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి ఏ పరిహారం అయితే ఇచ్చారో వెంకటాపురం గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా అదే రకమైనటువంటి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంకా 10,000 రూపాయలు మనిషికి ఇస్తానన్న 10,000 కూడా ఇంకా సక్రమంగా ఇవ్వలేదు. ప్రజల అనారోగ్యాలతో పునారిల్లుతున్నారు. ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడతానని హడావుడిగా వాగ్దానం చేసి వెళ్ళిపోయారు తప్ప ఇంతవరకు ఎటువంటి ఆసుపత్రి కట్టలేదు. ప్రజలంతా కూడా తలనొప్పులతోటి, కడుపు నొప్పులతోటి, కాళ్ళు నొప్పులతోటి, కీళ్ళ నొప్పులతోటి, రకరకాలైనటువంటి వ్యాధులతోటి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సందర్భంలో అల్లూరు విజ్ఞాన కేంద్రం ప్రజల యొక్క అనారోగ్యాలని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇక్కడ వైద్యానికి సంబంధించి
పూర్తి భరోసా ప్రజలకు ఇవ్వాలి. ప్రజల ఆరోగ్యాల మీద ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రజల ఆరోగ్యానికి ఆందోళనకు నిదర్శనమే ఈ వైద్య శిబిరం. ఈ వైద్య శిబిరంలో చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యం ఏమైపోతుందో అనేటటువంటి ఆందోళనతోటి వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. అందుకని ప్రభుత్వం వెంటనే ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాలని చెప్పేసి కడతానని ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు ఈ కంపెనీలో ఉపాధి కోల్పోయినటువంటి 370 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి చిల్లు గవ్వ కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించేసింది ప్రభుత్వం. వాళ్ళందరికీ కూడా పూర్తిగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి పూర్తిగా కలెక్టర్ గారి దగ్గర 50 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 50 కోట్ల రూపాయలు రెడ్ జోన్గా ప్రకటించినటువంటి వెంకటాపురానికి ఇవ్వండి. వెంకటాపురం గ్రామం అన్ని విధాల ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, ఈ అన్ని విధాలుగా నా పశు సంపద నాశనం అయిపోయింది, పంట పొలాలు నాశనం అయిపోయాయి. వెంకటాపురానికి పూర్తిగా న్యాయం చేయాలని వల్లూరు విజ్ఞాన కేంద్రం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.